హలో వ్యూవర్స్, ఈరోజు గ్రూప్ ఇంటర్వ్యూస్ అనే స్పీకింగ్ యాక్టివిటీ 13 గురించి మీరు తెలుసుకోబోతున్నారు. ఈ యాక్టివిటీ యొక్క లక్ష్యాలు, ముఖ్యంగా ఈ యాక్టివిటీ విద్యార్థి యొక్క స్పీకింగ్ స్కిల్స్ని పెంపొందిస్తుంది, అలాగే వారికి క్వశ్చన్స్ ఎలా అడగాలో, అలాగే అడిగిన క్వశ్చన్స్కి ఏ విధంగా ఆన్సర్ చెప్పాలో వారికి ఈ యాక్టివిటీ నేర్పిస్తుంది. ఇదే కాకుండా గ్రూప్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఒక క్వశ్చన్స్ అడగడానికి లేదా అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి అనేది కూడా ఈ యాక్టివిటీ తెలియజేస్తుంది. లెవెల్ వచ్చేసి ఇంటర్మీడియట్, ఆర్గనైజేషన్ వచ్చేసి గ్రూప్గా ఈ యాక్టివిటీని కండక్ట్ చేయాలి. గ్రూప్ని లైక్ 4గా లేదంటే 6 పీపుల్గా మీరు డివైడ్ చేయవచ్చు. ప్రిపరేషన్ వచ్చేసి క్వశ్చన్ ఇయర్స్ ఇన్ఫ్యాక్ట్ బిగినర్స్ కానీ ఇంటర్మీడియట్ వారైతే వారి యొక్క కెపాసిటీకి తగ్గట్టుగా మీరు ముందే కొన్ని టాపిక్స్ సెలెక్ట్ చేసి దాంట్లో 5 to 10 క్వశ్చన్స్ని మీరు విద్యార్థులకు ఇవ్వడం మంచిది. అలాగే సమయం వచ్చేసి 5 నుంచి 10 నిమిషాలు ఈ యాక్టివిటీ పడుతుంది. ఈ యాక్టివిటీని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో దాని యొక్క ప్రొసీజర్ గురించి మనం తెలుసుకుందాం. స్టెప్ 1, ప్రతి క్లాస్లో ఎవరైనా ఒక విద్యార్థి తను వాలంటీర్గా ఉండి గ్రూప్ వ్యక్తులను ఇంటర్వ్యూ చేస్తానని వారు చెప్పవచ్చు. అలా లేని పక్షంలో ఒకవేళ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటే మీరు డ్రా వేసి లాట్ తీసి ఎవరినైనా ఒకరిని సెలెక్ట్ చేసి వారిని ఇంటర్వ్యూ చేయమని చెప్పేసి మీరు వారికి గైడెన్స్ ఇవ్వాలి. స్టెప్ 2, ముందు సెషన్లో ఒక వ్యక్తి వచ్చేసి గ్రూప్ మెంబర్స్ అందరినీ కూడా ఇంటర్వ్యూ చేయాలి. అలాగే సెకండ్ సెషన్లో వచ్చేసి, అంటే 2వ సెషన్లో వచ్చేసి ఈ 4 వ్యక్తులు కలిసి ఆ ఒక్క వ్యక్తిని ఇంటర్వ్యూ చేయాలి. అంటే ఒక ప్యానల్, ఒక ఇంటర్వ్యూని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు 4 కలిసి ఎలా ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తారో ఆ విధంగా ఉండాలి. అలాగే గ్రూప్ ఇంటర్వ్యూస్, క్యాంపస్ సెలెక్షన్స్కి వచ్చినప్పుడు ఒక వ్యక్తి, మీన్స్ ఒక హెచ్ఆర్ మేనేజర్ కావచ్చు లేకపోతే ఒక మేనేజర్ కావచ్చు, ఎలా విద్యార్థులందరినీ యాజ్ అ గ్రూప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఈ 2 పద్ధతులను మీరు నేర్పించాలి. ఈ 2 పద్ధతులు మీరు క్లాస్లో ఇంప్లిమెంట్ అయ్యేటట్టు, ఈ యాక్టివిటీలో ఇంప్లిమెంట్ అయ్యేటట్టు మీరు చూడాలి. అలాగే దీనికి సంబంధించిన శాంపుల్ టాపిక్స్, అట్లాగే సంబంధించిన శాంపుల్ క్వశ్చన్ ఇయర్స్ వచ్చేసి మేము కామెంట్ సెక్షన్లో ఈ పర్టికులర్ వీడియోకి మేము పట్టుకుపోతున్నాము. దయచేసి మీరు ఐడియా కోసం కామెంట్ సెక్షన్ని చూడండి, దాంట్లో క్వశ్చన్స్ అట్లాగే దానికి సంబంధించిన టాపిక్స్ ఉండబోతాయి. వేరియేషన్స్, మార్పులు లేదా చేర్పులు. నార్మల్గా ఇంటర్వ్యూ అనేది ఒక ప్రొఫెషనల్ పద్ధతిలో జరగాలి. యాక్చువల్గా మీరు ఎప్పుడు కూడా విద్యార్థులను నిజం మాట్లాడమని వారిని ఎంకరేజ్ చేయాలి. కానీ అప్పుడప్పుడు విద్యార్థులకు ఇంట్రెస్ట్ కలిగించడానికి మీరు అడిగిన క్వశ్చన్స్కి ట్రూత్ఫుల్గా కాకుండా కొంచెం లైస్ చెప్పమని, లేదంటే కొంచెం దానికి ఎక్సెస్ ఇన్ఫర్మేషన్, లేదంటే వారి ఇమాజినేషన్ని ఉపయోగించి, క్రియేటివిటీని ఉపయోగించేసి ఆన్సర్స్ని చాలా వచ్చిపోవాల డ్రామాటిక్గా కూడా చెప్పమని చెప్పేసి మీరు చెప్పవచ్చు. ఎందుకంటే అలా చెప్పినప్పుడు పిల్లలకి ఏంటి అంటే వారి యొక్క ప్రజెంటేషన్ స్కిల్స్ పెరుగుతాయి, అట్లాగే వారి యొక్క ఇమాజినేషన్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. సో ఈ యాక్టివిటీ కూడా పిల్లలకు చాలా ఇంట్రెస్టింగ్గా అని కూడా అనిపించవచ్చు. ఎందుకంటే నార్మల్గా ఎప్పుడైతే మనము పాయింట్ టు పాయింట్ మాట్లాడతామో ఆ టాపిక్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉండదు. బట్ ఎప్పుడైతే మనము క్రియేటివ్గా డిఫరెంట్ ఆన్సర్స్ ఇస్తుంటామో అప్పుడు టాపిక్ అనేది ఇంట్రెస్టింగ్గా మారుతుంటుంది. పిల్లలకి చాలా ఉత్సాహం, ఉత్తేజం అనేది వస్తుంది. అట్లాగే ఇలా క్వశ్చన్స్ అయిపోయినాక, ఈ ఇంటర్వ్యూస్ అయిపోయినాక ఒకసారి ఇలా ఈ యాక్టివిటీ ఇంప్లిమెంట్ అయిందో, అట్లాగే దానికి సంబంధించిన ఎవరైతే లైవ్ చెప్పారో వాటిని కూడా రివీల్ చేస్తూ వాటి గురించి ఒకసారి క్లాస్లో డిస్కషన్ చేయండి, పిల్లలను ఉత్సాహపరచండి. ఐ హోప్ యు ఆల్ హ్యావ్ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ షూర్ యూ విల్ ఇంప్లిమెంట్ దిస్ యాక్టివిటీ సూన్ ఇన్ యువర్ క్లాస్ రూమ్ టు ఎన్హాన్స్ యువర్ స్టూడెంట్స్ లాంగ్వేజ్ స్కిల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ డూ షేర్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ. యూ హ్యావ్ ఎ గ్రేట్ డే.